హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను మన ఇండియన్ గ్రోసరీస్ అండ్ వెజిటేబుల్స్ వాటి యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తా స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నార్మల్గా ఫస్ట్ మనం రైస్ అండి, సోనా మసూరి రైస్. ఇది ఈ రైస్ వచ్చేసి 9.1 kgs అండి, 9 kgs. 9 kgs వచ్చేసి 2500 రూపాయలు, అంటే పర్ కేజీ వచ్చేసి 200 చిల్లర. అలా నార్మల్ మీరు ఎస్టిమేట్ వేసుకోండి, నేను చెప్తున్నాను కదా. 10 kgs రైస్ వచ్చేసి 2500 రూపాయలు అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఇది వచ్చేసి పీనట్ ఆయిల్, ఐ మీన్ పల్లి నూనె. ఈ పల్లి నూనె వచ్చేసి 3 లీటర్లు వచ్చేసి 2500 రూపాయలకి 3 లీటర్లు. 1 లీటర్ వచ్చేసి 800 రూపాయలు అలా పడుతుంది. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, ఇది వచ్చేసి $6. $6 అంటే నార్మల్గా 1.5 లీటర్, లీటర్ వచ్చేసి $6 అండి. 480 రూపాయలకి లీటర్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి పెరుడు అండి, ఇది యోగర్ట్ పెరుడు. ఇది కూడా మేము ఇండియన్ మార్కెట్ నుంచే తీసుకొచ్చుకుంటాము. ఇది వచ్చేసి కేజీ, 1 kg పెరుడు వచ్చేసి 700 రూపాయలు. నెక్స్ట్ బూస్ట్ వచ్చేసి, ఇది కూడా 1/2 kg అండి, ఇది 1/2 kg డబ్బా బూస్ట్. ఇది వచ్చేసి 700 రూపీస్ బూస్ట్ వచ్చేసి. అండ్ ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ వచ్చేసి 2 ల్యాబ్స్. ఇక్కడ ల్యాబ్స్లలో ఉంటుందండి ఏదైనా వచ్చేసి, మన ఇండియాలో కేజీలాగా ఉంటుంది కదా, బట్ ఇక్కడ ల్యాబ్ అని అంటారు. 2 ల్యాబ్స్ అంటే 907 grams అన్నట్టు, 2 ల్యాబ్స్. సో కేజీ వచ్చేసి $4 అండ్ 320 రూపాయలకి కేజీ ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ మర్మరాలు, అదే బొరుగులు అంటాం కదా మనం, అవి వచ్చేసి, ఇది వచ్చేసి 1/2 kg బొరుగులు అండి. ఇవి నార్మల్గా మన ఇండియాలో అయితే 10 rupees ఉండొచ్చు. ఇది వచ్చేసి 270 రూపాయలు ఈ బొరుగుల ప్యాకెట్ వచ్చేసి. నెక్స్ట్ జీరా అండి, ఇది వచ్చేసి 200 grams ఈ ప్యాకెట్, 200 grams వచ్చేసి 280 rupees. అండ్ గులాబ్ జామ్ ప్యాకెట్, ఇది యాక్చువల్గా మన ఇండియాలో డిమార్ట్లో బై వన్ గెట్ వన్ 70 rupees ఎంత ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆఫర్లో పెట్టారంట. ఆఫర్లో పెట్టడం వల్ల మనకు 500 రూపాయలకి వచ్చింది, ఆఫర్ లేకపోతే 700 రూపాయలు అంట. నెక్స్ట్ వచ్చేసి టాటా టీ అండి, టీ పౌడర్. టీ పౌడర్ ఇది వచ్చేసి 1 kg, 1 kg టీ పౌడర్ వచ్చేసి 880 రూపాయలకి కేజీ టీ పౌడర్. పల్లీలు అండి, పల్లీలు వచ్చేసి ఇవి 2 kgs ప్యాకెట్. యాక్చువల్గా ఇందులో చాలా మేము యూజ్ చేసామండి, ఇప్పుడు అన్నిట్లో నేను అన్ని చూపించట్లేను. ఎందుకంటే మేము లాస్ట్ వీక్ తీసుకొచ్చాం, ఈ వీక్కి వీడియో చేస్తున్నాను కాబట్టి అన్నీ అయితే నేను చూపించట్లేను. సో ఇది వచ్చేసి 4 ల్యాబ్స్ అండి, అంటే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2 kgs. 2 kgs వచ్చేసి 1600 రూపాయలు అండి ఇది. ఇవన్నీ రిమైనింగ్ అండి ఏంటంటే వెజిటేబుల్స్. ఇది బెండకాయలు వచ్చేసి మనకి కేజీ, ఇది వచ్చేసి 1/2 kg ప్యాకెట్ అండి. ఇదేంటంటే ఫ్రోజన్ ప్యాకెట్స్, అంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ ఏంటంటే కట్ చేసి ఇందులో పెట్టేసి అమ్ముతారు అన్నట్లు మనకి. ఇవి ఆల్మోస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ వరకు ఉంటాయి ఈ వెజిటేబుల్స్. సో ఇది వచ్చేసి 1/2 kg బెండకాయలు వచ్చేసి 300 రూపాయలు అండి, ఫ్రోజన్ కాబట్టి 300 రూపాయలు 1/2 kg. అదే మనం బయట అయితే 450 ఎంతో. సో కేజీ బెండకాయలు వచ్చేసి 1300 రూపాయలు అండి. నెక్స్ట్ బొంబాయి రవ్వ కేజీ బొంబాయి రవ్వ వచ్చేసి 320 రూపాయలు. పుట్నాల పప్పు ఇది 1/2 kg, 1/2 kg వచ్చేసి 180 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి చెక్కి ఫ్రెష్ ఆట అండి, అంటే అదే గోధుమ పిండి. ఇది వచ్చేసి 1200 రూపాయలు అండి, అంటే మనకి 5 kgs గోధుమ పిండి వచ్చేసి 1200 రూపాయలు. నెక్స్ట్ వెజిటేబుల్స్ అండి, ఇది సొరకాయ, ఐ మీన్ ఇది వచ్చేసి 240 రూపాయలు అండి ఇది. ఈ సొరకాయ వచ్చేసి 240 రూపీస్. నెక్స్ట్ ఇది మ్యాగీ మనం తింటాం కదా, మ్యాగీ మసాలా. నార్మల్గా ఓన్లీ మసాలా ప్యాకెట్ వచ్చేసి 250 రూపాయలు అండి, అంటే వితౌట్ అసలు మ్యాగీ లేకుండా ఓన్లీ మసాలాకి 250 రూపాయలు.
నెక్స్ట్ వచ్చేసి పన్నీరు. మేము మా ఇంట్లో ఎక్కువ తింటాము పన్నీరు. సో ఇది వచ్చేసి 1/2 కేజీ అండి. 250 గ్రామ్స్ పన్నీర్ వచ్చేసి 650 రూపాయలు ఇది. ఈ చిన్నది పన్నీరు. నెక్స్ట్ రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ వచ్చేసి 300 రూపాయలు అండి. కేజీ గోధుమ, కేజీ బియ్యం పిండి వచ్చేసి 300 రూపాయలు. మ్యాంగో అండి, మామిడికాయ. ఇది చూడండి అసలు ఎంత ఉందో. ఇది వచ్చేసి 180 రూపాయలు అండి. ఈ చిన్న మామిడికాయ వచ్చేసి 180 రూపాయలు. నెక్స్ట్ డ్రై చిల్లీ. ఇది వచ్చేసి 100 గ్రామ్స్. 100 గ్రాముల ఎండుమిర్చి వచ్చేసి 180 రూపాయలకి 100 గ్రాములు అండి. అంటే ఇంత కేజీ వచ్చేసి 1300 ఎంత, బట్ మేము 100 గ్రామ్స్ తీసుకొచ్చాము. ఇది వచ్చేసి 180 రూపాయలు. నెక్స్ట్ కాకరకాయలు అండి. ఈ రెండు, ఇది వచ్చేసి 90 రూపాయలు, ఇది వచ్చేసి 90 రూపాయలు. రెండు వచ్చేసి 180 రూపాయలు. రెండు కాకరకాయలు వచ్చేసి 180 రూపాయలు ఇది. నెక్స్ట్ పుదీనా. పుదీనా ఒక కట్ట అండి. ఒక కట్ట పుదీనా వచ్చేసి 90 రూపాయలు అండి ఇది. నెక్స్ట్ కరివేపాకు చూడండి. ఈ కరివేపాకు వచ్చేసి ఇది 130 రూపాయలు అండి. ఈ కరివేపాకు యాక్చువల్గా నేను ఈ వీడియో తీసేసరికి అన్ని ఆల్మోస్ట్ నేను చాలా వరకు యూజ్ చేసామండి అందులో. అందువల్ల నేను అన్నిటి రేట్లు అయితే నేను చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ టైము ప్రతి ఒక్క దాని యొక్క రేట్ అయితే చెప్తాను. చూడండి ఈ నెలకు వచ్చేసి $280 అయిందండి. అంటే ఇంచుమించుగా 25,000 రూపాయలు ఓన్లీ గ్రాసరీస్, ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ కలిపేసి నెలకి 25,000 అయినాయండి. సో అంతే. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వచ్చే వారం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.